సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సామర్లకోట సమస్యలే పరిష్కారంగా జనసేన పని చేస్తుందని ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ తుమ్మల బాబు కోరారు. సామర్లకోట 27వ వార్డు జనసేన అభ్యర్థి అత్తిలి వరలక్ష్మీ కృష్ణకి మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారానికి జనసేన వీర మహిళా నేత గంటా స్వరూప్ దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మద్బీ ఆడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగిపోతుందని వార్డుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తా ఉన్నాం. 27వ వార్డులో అత్తల కృష్ణ గారి సతీమైనటువంటి వరలక్ష్మి గారు ఇక్కడ జనసేన పార్టీ తరపున గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయటం, మరి కరోనా సమయంలో ఈ వార్డులో ప్రజల యొక్క మన్ననలు పొందిన వ్యక్తిగానే పట్టణంలోనే పేరొందినటువంటి వ్యక్తి అత్తల కృష్ణ గారు, వారి భార్య అయినటువంటి వరలక్ష్మి గారు. మేము కూడా కరోనా సమయంలో కృష్ణగారి పిలుపు మేరకు ఇక్కడ రావటం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు కరోనా సమయంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైన సమయంలో మేమున్నాం, మీకు అండగా జనసేన పార్టీ ఉంది, మీకు తోడుగా గాజు గ్లాస్ గుర్తు ఉంది అనేటువంటి నినాదంతో మేమందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై పనిచేయడం జరిగింది. మరి ఈరోజు ఆ పనిని గుర్తించుకుని ఈ వార్డులో ఉన్న మరీ ముఖ్యంగా మహిళా సోదరమణులందరూ కూడా తమ యొక్క విశ్వాసాన్ని ఈ విధంగా చూపెడతారని మేము ముందుగానే ఊహించాం. ఊహించిన విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ 27 ఉన్నటువంటి వాటర్లో మహామ సోదరిమణులందరూ కూడా వరలక్ష్మి గారికి మద్దతు ఇచ్చి మేము గెలిపిస్తాం. మరి వరలక్ష్మి గారు కానీ వారి భార్య కానీ వరలక్ష్మి గారి భర్త కృష్ణ గారు ఈ సొంత వార్డులో చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లలు, వీళ్ళకి ఈ వార్డులో ఉన్నటువంటి కష్ట సుఖాలు వీరికన్నా బాగా తెలిసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. మరి కొంతమంది అయితే బయట నుంచి కూడా వచ్చి పోటీ చేయడం జరిగింది కాబట్టి స్థానికుడిని మేము గెలిపించుకుంటా ఉన్నాం. అదే అత్తిల కృష్ణ వరలక్ష్మి గారు ఓడిపోతే వార్డు మొత్తం ఓడిపోయినటువంటి భావిస్తూ ఉన్నారు ఈరోజు. అందుకే మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా 27వ వార్డు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కైవసం చేసుకోబోతా ఉంది. మరొక మాట చెప్తా ఉన్నాం, ఏదైతే అధికార పార్టీ వారు ఉన్నారో ఓటర్లు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు, మీకు పథకాలు ఆగిపోతాయని. పథకాలు ఆపడం అన్నది ఇది ప్రభుత్వ సొమ్ము, ఇది ఎవరి జేబులోంచి ఇచ్చేటువంటిది కాదు. ప్రజల యొక్క పన్నుల్ని మీరు వెనక్కి మళ్ళీ తిరిగిస్తారంతే, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ గుర్తెరగవలసింది ఏంటంటే ఈరోజు అమ్మఒడి అని 15,000 రూపాయలు అమ్మఒడిలో పెట్టి నాన్న ముడ్డు వాయించి నాన్న జేబులోంచి లక్షలు పట్టుకుపోతా ఉన్నారు మహిళలందరూ. ఇది అందరూ గుర్తించుకోవాల్సిందిగా ఓటర్లు మరొకసారి చెప్తా ఉన్నాం. ఈరోజు వంట నూనె చూస్తే కనుక మరి సామాన్యుడు కొనుక్కుని నూనెతో కాకుండా నీళ్లతో వంట చేసుకోవాలని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి 200 రూపాయలు మీరు వంట నూనె అమ్ముతూ ఉంటే ప్రజలు ఏ విధంగా బతకాలని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఒక పక్క డీజిల్, మరి ఏదైనా మంచి పని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటా ఉన్నారు. మరి ఏమైనా కొద్ది రేట్లు పెరిగితే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తూ ఉన్నారు బీజేపీ వారని. మరి అనేక అన్ని స్కీములు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములన్నీ కూడా మీ పేర్లు పెట్టుకుని మీ తండ్రి గారి పేరు పెట్టుకుని మీరు పేరు పెట్టుకుని పంచుతూ ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వంలో వేసేటువంటి పన్నులు మీరు తగ్గించుకుని ఇక్కడ ప్రజలకి మహిళలందరూ నచ్చుకుంటున్నాం అండి. ఈరోజు ఈ కాలంలోనే కరోనాలోనే అందుబాటులో ఎవరు రాకపోయినా కష్ట సమయంలో వచ్చినట్టు తోపుడు లాగా అందరూ కలిసి మాకు అందరికీ సేవానిధిలో చేశారు. వాళ్ళకి చాలా సంతోషపడ్డారు అందరూ. దీని గురించి మేము అందరం కలిపి మహిళలకు కూడా కరోనా టైంలోని కరోనాల టైంలో ఎలాగ అందుబాటులో అన్ని అందించారో ఈ టైంలో కూడా అన్ని అందుబాటులో అందిస్తారని ఆశిస్తున్నాం.